ముఖాముఖి నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ప్రచారాలు కూడా జోరందుకు ఉంటున్నాయి ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాం ఆలూరు వెనుకబడిన ప్రాంతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు విజయావకాశాలు ఎలా ఉన్నాయి ప్రచారాలు ఎలా సాగుతున్నాయి ఏ హామీలతో ముందుగా ప్రజలకు ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్ పై రాళ్ళ దాడి జరిగింది గాయపడ్డారు కూడా దీని గురించి పూర్తిగా మాట్లాడడానికి ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విరపాక్ష గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం మేడం ప్రచారాలు ఎలా సాగుతున్నాయి సార్ ఉమరంగా జరుగుతున్నాయి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఏ గ్రామం గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే మన జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అకౌంట్లో ఏం ఎవరు అవినీతి లేకున్నట్ల ఏ ఎవరు ప్రమేయం లేకున్నట్ల వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఈరోజు మనకి మేము ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ప్రజలు పోయినా కానీ మాకి మేము జగనానికి ఓట్లేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు ఆ అక్క అందరూ ఆ అవతావతలు అయితే మా జగనన్న పెద్ద కొడుకు అవ్వ మాకి ఆయన ఉంటేనే మాకి ఇంటికి డబ్బులు వస్తున్నాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది సార్ అంటే ముందుగా ఏ హామీలతో మీరు ముందుకు వెళ్తున్నారు హామీలు అంటే ఏం లేదు మా మా అల్లు కాన్షియన్స్ హామీలు అంటే నీటి తాగునీటి సమస్య చాలా ఘోరంగా ఉంది అదేవిధంగా రోడ్లు ఆ రెండే ఆ రెండే మాకు అజెండా ఏం వేరే వేరే సమస్య లేదు మిగతా సమస్యలు మాకు ఏమవుతుంది తాగినీటి సమస్య చాలా చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే గత మన గుమ్నూరు జయరామ్ గారు ఆయన ఐదు సంవత్సరాలు మా జగన్ అన్న బీసీ బీసీ వాల్మీకి నాయకుడు అనే విధంగా అదేవిధంగా మన వాల్ ఆలూరు కానీ వెనుకబడింది చాలా వెనుకబడింది అందుకోసమే డెవలప్మెంట్ చేయాలనే విధంగా మన జగన్ అన్న ఆయనకి ఐదు సంవత్సరాలు మిని మినిష్రీ పదవి ఇచ్చినారు అయినా ఆయన ఏమి డెవలప్మెంట్ చేయలేదు ఏ ఊరిని పట్టించుకోలేదు ఏ కార్యకర్తను పట్టించుకోలేడు ఏ సమస్య పట్టించుకోలేడు వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు దోచుకునే దాచుకునే దానికే చూసినారు కానీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ బాగుపడినారు కానీ వేరే ఊళ్ళ గురించి అసలు ఏ కార్యకర్త కానీ ఏ సమస్య కానీ ఈ ఊర్లో సమస్య ఉందని చాలామంది చాలా సమస్యలు అడిగినారు అయినా కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోలేరు ఆయన వాళ్ళు పట్టించుకునేది అంటే ఎవరు వాళ్ళకు బినామీలు ఉన్నారు వాళ్ళని తప్ప ఎవరు పట్టించుకోలేరు వాళ్ళు మీరు చెప్పినట్లు సార్ స్థానికంగా తాగునీరు సాగునీరు సమస్య ప్రధానంగా ఉంది అంటున్నారు వీటికి పరిష్కారం ఏం చేయబోతున్నారు గెలిస్తే పరిష్కారం చెప్పిన ఆల్రెడీ నేను మన బస్సు యాత్ర పోయి వచ్చినాడు మన జగనన్న యమున నుంచి మట్ల మన మా కాన్షియస్ ఆసుపరమాణంలో పోయినాడు ఆ రోజు నేను పక్కలో కూర్చొని చెప్పిన సార్ సార్ చాలా ఘోరంగా ఉంది నీటి మన తాగునీటి సమస్య కానీ రోడ్డు కానీ సార్ ఆ సమస్య మీదే మీరు నేను ప్రతి గ్రామం పోతున్నా సార్ మీ సంక్షేమ పథకాలు మాకి హ్యాపీగా ఉన్నారు రోడ్లో నీళ్ళ సమస్య ఎక్కువ అడుగుతున్నారు సార్ తాగునీటి సమస్య ఎక్కువ రోడ్లు కానీ మాకు రోడ్లు లేకపోతే వేసిన తర్వాత తాగునీళ్ళు ఉంటే చాలా విధంగా ప్రతి గ్రామంలో అదే అడుగుతున్నారు సార్ అని చెప్పినాను ఆయన దానికి మనం నెక్స్ట్ చేసేది అదే లేనికీ నెక్స్ట్ చెప్పు నువ్వు అదే నినా నిదానం నిదానంతో పో నీకు నెక్స్ట్ మనం రోడ్లో తాగినీటి సమస్య తీరుస్తామని అనే విధంగా చెప్పినాడు అదేవిధంగా ఒకసారి నేను మన తాడేపల్లిలో పోయి కలిసినాను సీఎం సార్ని ఈ ఆలు ఆస్పర్య ఆలూరు గురించే చెప్పినా నీటి సమస్యని మన నీటి సమస్య ఎంత జోలహాపురం దగ్గర ఒకటి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి పెద్దది మన ఆస్పర్ మండలానికి మొత్తం ఆ మండలానికి నీళ్ళు తాగినట్టు సమస్య తీసుకుంటే ఆయన ఎట్లా ఏం సమస్య అడిగినానని ఏం నస్తా జోలా జోలాపురం దగ్గర రాబట్టి ఎస్ఎస్ ఎస్ఎస్ ట్యాంక్ కట్టి అక్కడ నుంచి మన హంద్రీ ఉంది కదా కాలిపోతుంది అక్కడ నుంచి ఈ ఎస్ఎస్ ట్యాంక్లో సప్లై చేసేది స్టోరేజ్ చేసి ఆ స్టోరేజ్ నుంచి మళ్ళీ మొత్తం మండలానికి మొత్తం సప్లై సార్ అంటే ఆయన ఆల్రెడీ డైరీ డైరీ రాసుకున్నాడు ఆయన ధనం చేయలేసారి కానీ పక్కలో ఉంటే ఆయనకని చెప్పినాడు కలెక్టర్ మేడం కానీ ఆల్రెడీ మా దానికి ఎస్టిమేషన్ ఏమి చూడమని చెప్పినాడు నేను మనం మరి మంది ఏమంటే జెండా అసలు తాగినట్టు సమస్య రోడ్లు తీర్చాలనే అదే సమస్య ఉన్నానే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినా అదే చెప్తున్నాను నేను మీ మీ సమస్య ఏమో తాగినట్టు నే రోడ్లు అని చెప్తున్నాను ఓకే సార్ మీకు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనరు జయరాం గారికి విభేదాలు రావడానికి కారణం ఏంటంటారు అసలు ఎందుకు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు ఆయన నాయకత్వం నేనే వ్యతిరేకించలేదు వాళ్ళే నన్ను దూరం పెట్టేసినారు అంటే వాళ్ళకేమి వాల్మీకుల్లో నేను మేము ఒక్కటే మా ఫ్యామిలీ ఒక్కటే ఉండాలనే విధంగా వాళ్ళు మనమేమో నేనేమి వాళ్ళని దూరం పెట్టేది లేదు వాళ్ళే నన్ను దూరం పెట్టేసి ఏ ప్రోగ్రాం పెట్టినా మనం పిలవలేదు మమ్మల్ని పిలుకుంటే మనం పార్టీ కోసం ఏదైనా పార్టీ కార్యక్రమం చేసుకుంటా మేము పార్టీ కోసమే పోయేవాళ్ళు మేము వాళ్ళకి పార్టీలు మారేవాళ్ళు కాదు మేము ఎట్లంటే మా బ్లడ్ అంతా మా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మేము వాటి నుంచి అది మన రాజశేఖర రెడ్డికి ఫ్యాన్ అయినాము తర్వాత ఇంకా మన జగన్ అన్న ఫస్ట్ జెండా కట్టింది ఎవరంటే మా ఆలు కాన్షియస్ అనుకో మా చెప్పగేరి మండలంలో జెండా కట్టింది ఫస్ట్ అంటే నేనే పద ఆయన జెండా అక్కడ జగన్ అన్న అక్కడ జెండా పీక్తేనే మీ నేను కానీ ఇక్కడ జెండా పీకేసినాం జెండా గీసి జగన్ అన్నకి ఆ రోజు జగన్ అన్నే ఆయన ఎప్పుడు వచ్చినాడు పద్మూరులో వచ్చినాడు నేను పదకొండు నుంచి పదమూడు వరకు మూడు సంవత్సరాలు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండే కాంగ్రెస్కి ఆమె ఎవరు రెడ్డి గారు ఆమె ఒకసారి జగన్ అన్న తగిపోయింది మళ్ళీ వచ్చేసింది ఆమె మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది ఆయన చాలా ఇబ్బందులు పెట్టింది ఇక్కడ అంటే ఆమె కాంగ్రెస్ మేమే నేనే ఉండాలో ఎవరు ఉండకూడదు వైఎస్ఆర్ అదే జగన్ ఉండకూడదు అనే విధంగా ఆమె చాలా అప్పుడు ఇబ్బందులు పెట్టింది ఆయన ఆమె ఇబ్బందులకు ఎదుర్కొని మేము మాకు జగన్ అనే విధంగా మేము రెండు వేల పద్నాలుగు నుంచి మేము జెండా కట్టుకుని ఉన్నాం ఆయన మధ్యలో వచ్చినాడు అయినా మా మాకేమి ఎవరైతేనే మా కా మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించుకోవాలనే విధంగా మేము చాలా మా మా మండలానికి ఎక్కడైనా కానీ చాలా ఆయన కోసం చాలా ఖర్చు పెట్టినాను రెండు సార్లు పద్నాలుగులో ఖర్చు పెట్టినాను పంతొమ్మిదిలో కానీ చాలా లక్షలు ఖర్చు పెట్టిన ఆయన కోసం అయినా కానీ వాళ్ళకి ఏమైందంటే ఏమో ఎదిగిపోతాడేమో వాల్మీకుల్లోన ఇప్పుడు ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలనే ఎక్కువ తీసుకున్నారు బీసీలని ఎక్కువ తీసుకుంటాను అనే విధంగా ఆయన వాళ్ళకి భయం ముట్టుకొని నన్ను విభేదించిన వాళ్ళు నేను ఎప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి ఒక్క మాటగానే మీరు చూసుకొని ఎక్కడన్నా ట్రాకరీకి అడవు నేను వాళ్ళ గురించి ఎప్పుడన్నా విమర్శించినామో వాళ్ళు విభేదించినట్లు ఎవరుతా అని నేనేమో ఓకే సార్ అలాగే ఇటీవలే వైకుంఠ కుటుంబం మసాలా పద్మజ గారి కుటుంబం టీడీపీని మీరు వైసీపీలో చేరారు వారి మద్దతు ఎలా ఉంది మీకు వాళ్ళ మద్దతు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు వాళ్ళ అనుచరులు ఎవరున్నారో అందరూ మనకి మన పార్టీకి చేసే విధంగా అదే అదేవిధంగా మన సుజాతమ్మక్క గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ చెప్పేసింది అంటే వీరభద్రగోడుతో కోపం కాదు వాళ్ళకి గుమ్మనూరు గుమ్నూరు జేరాం మమ్మల్ని మోసం చేసినాడనే విధంగా వైకుంఠం మల్లికార్జున గారు గుమ్నూరు జేరాం ఆయన పిలిచి ఆయనతో బల్లర్లు ఏదో మీటింగ్ పెట్టి నీకేపిస్తామని చెప్పే విధంగా చెప్పి మళ్ళీ మోసం చేసి వీరభద్రగోడికి ఆయన టికెట్ ఇప్పించిన దానికి వాళ్ళ కోపంతోనే వాళ్ళు ఖచ్చితంగా గుమ్నూరు జీరామ్ని వీరభద్రం కోటి ఓడియాలనే విధంగా ఈరోజు మనకి మన మల్లికార్జున చౌదరి గారు ఆయన కానీ మా ఊరే సొంతమని మేము చెప్పి ఆయన చెప్పిగిరే మాది చెప్పిగిరే అందుకోసం లోకల్లో మా ఊరిని మా ఊరోని గెలిపించుకున్న విధంగా వాళ్ళు మా వైఎస్ఆర్ కనువ కప్పుకొని పార్టీలో చేరినారు అదేవిధంగా ఆయన కానీ పాపం వాళ్ళ ఫ్యామిలీ పార్టీ పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ టీడీపీకి ఉన్నారు వాళ్ళ నాయన వాళ్ళ నాయనతో నుంచి పార్టీ ఎప్పుడు పుట్టినందో అప్పటి నుంచి టీడీపీలో ఉండరు అయినా వాళ్ళ టీడీపీలోన ప్రాధాన్యత తీలే వాళ్ళకి ఏదన్నా కానీ వాళ్ళు లాస్ట్ వరకు ఇస్తాం టికెట్ ఇస్తాను అనేది చంద్రబాబు నాయుడు పరిస్థితి అంతా అదే ఎక్కడ చూసినాం మనం మంత్రాలయం చూసినాం రాఘవేంద్ర రెడ్డి మన తిక్కారెడ్డి గారు ఉండేవాళ్ళు ఐదేళ్ళు ఆయన కష్టపడితే ఆ తిక్కారెడ్డిని పెట్టడం రాఘవేంద్ర రెడ్డికి ఇచ్చినారు అదేవిధంగా ఆదంలో చూసినాం మన బీసీ నాయకురాలు ఉంది గుడికిష్టమ్మ ఆమె ఒకసారి కాంట్రాక్ట్ చేసింది ఆమెకి ఇవ్వచ్చు కదా బీసీ ఆమె వాల్మీకి కదా ఆయమ్మ అంటే ఎవరు డబ్బు ఉంటాయి వాళ్ళ డబ్బులు తోసి చంద్రబాబు నాయుడు చాలా అంటే డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలనే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఇప్పుడు గుంటకల్లోన అక్కడ కనుక చాలామంది బీసీలు పోరాటం చేసినారు గుంటకల్లో కోసము పార్టీ కోసము వాళ్ళందరూ నిలిచిపెట్టి గున్నూరు చేయడంతో కోట్లు కోట్లు వేలు కోట్లు సంపాదించుకొని పోయినాయ అవినీతి ఎంత మంత్రి ఐదు వేలు మంత్రి ఆయనకి ఇక్కడ సంపాదించకరమే అక్కడ గుమ్మరిస్తున్నాడు ఆయన అందుకోసం డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ పార్టీకి కష్టపడిన వాళ్ళకి ఎవరికి వెళ్ళి అందుకోసం వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత లేదనే విధంగానే మా వైకుంఠ మల్లికార్జున చౌదరి గారు మా పార్టీలో వచ్చి మా జగన్న జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన ఐదు నిమిషాలు ఆయనతో ఆప్యాయంగా మాట్లాడింటే ఆయనే చెప్తున్నాడు నేను మేము మాట్లాడి మా టీడీపీ మాట్లాడేది ఒకటి లోపల ఆయన దగ్గర నాకు ఎంతో మనసు కరిగిపోయింది అట్లా ఉంటే పని చేయాలనే విధంగా ఆయనే బయటకు వచ్చి చెప్పినాడు అంటే అంత సున్నితంగా అంత ఆప్యాయంగా పిలిచినాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసి మాట్లాడి ఏదైనా కావాలో నేను చూసుకుంటాను అనే విధంగా ఆయన హామీ ఇచ్చినాడు బాధ బాగా బస్సు యాత్రలో సీఎం జగన్ గారికి రాళ్ళదాడి జరిగింది గాయపడ్డారు కూడా దీన్ని ఎలా చూసుకుంటారు ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రహ్మ మన బస్ యాత్ర చూసినప్పుడు చూస్తున్నాము ఏ గ్రామం పోయినా ప్రజలు అసలు స్వచ్ఛందంగా రోడ్లపై రోడ్లకొచ్చి ఆయన గంట ఈ నాలుగు గంటలకు పోతానంటే ఎనిమిది గంటలకు పోతున్నాడు ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఏ నేను కానీ అప్పుడు మన మన యమునూరు నుంచి బస్సులో వచ్చినాము ఎక్కడ చూసినా ప్రజలు రోడ్డు రోడ్డు అంత ప్రజ ఊళ్ళు ఊళ్ళే కదిలే రోడ్డు వస్తుంటే ఆయనకి ఎదబడి ఆయన ఈయన ఏదో ఒకటి చేయాలనే విధంగా చంద్రబాబు నాయుడు మామూలు చూసినాం అంత కుయుక్తులు ఆయన అంత కుట్ర కుత్రు కుట్లు కుతంత్రాలు తప్ప ఏం లేదు ఆయనకి అందుకోసం రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఏదో ఆ జనమును చూసి తట్టుకోలేక వాళ్ళు అనుచరులతో ఈరోజు అంత రాళ్ళ దాడి చేపిస్తారు ఇంకా ఏం ఏం దాడి చేపిస్తారని తెలియదు ఇంకా బాములు దాడి కానీ బాములు దాడి చేపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడుకి అంత వెన్నుపోటు రాజకీయాల్లో ఉండే తప్ప ప ధైర్యంగా ఎదుర్కొనే స్తోమత లేదు ఆయనకి ఎక్కడైనా కానీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సానుభూతి కోసం మీరే చేసుకుంటున్నారు మేము చేసుకునేంత మేము చెయ్యము అలాంటివన్నీ అనేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మన మనం వివేకాందర్ రెడ్డి వాళ్ళే చంపేసి మళ్ళీ మన జగన్ అన్న మీద మోపురు కదా వాళ్ళు ఏది మోసుకోరు వాళ్ళకి వాళ్ళ ఛానల్ ఉన్నాయి పది పదిహేను ఛానల్ వాళ్ళ ఛానల్ ఉన్నది ఆ ఛానల్లో పదే 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 చూపించిందో చూపి చూపించింది చూపించుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళది ప్రజలు వాళ్ళు జగన్ అన్న గారి మీద అంత ఆప్యాయంగా అంత వేల మంది లక్షల మందికి వస్తున్నారు రోడ్లు రోడ్లమ్ముడి ఆయన చూసాక ఇప్పుడు చూసినాము మాది అడ్డ అన్నారు మన విజయవాడ మాది అయిపోయి మీకు క్లీన్ క్లీన్షిప్ అన్నారు ఇప్పుడు చూసినారు కదా మీరు కానీ ఎంత అసలు అది మన ఏది మన విజయవాడ బ్యారేజ్ మొత్తం రోడ్డంతా నిండిపోయి ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తున్నాం కృష్ణా బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ ఎంత మొత్తం ప్రకాశం బ్యారేజ్ కడగాకే మొత్తం జన నిరాజనం అయిపోయి మొత్తం అంతా చూసినారు మీరు కానీ అట్లా అట్లా పోని మా కార్యకర్తలు మా వాళ్ళు ఇట్లా ఆయనకి మీద దాడి చేసుకుంటారు వాళ్ళు దాడి చేసి వాళ్ళని ఎట్లో ఒకట్లా ఆయన అలసలు కడగాక లేకుండా చేయాలనే విధంగా వాళ్ళు కుట్టుబడుతున్నారు ఇంకా ఏం నాకు తెలిసి ఇంకా ఏం చేస్తారో మాకు భయపడుతున్నా జగన్ అననే ఓకే సార్ వేదవతి నిర్మాణం శాంక్షన్ అయింది టీడీపీ హయాంలో ఉన్నప్పుడే ఈ ఐదు సంవత్సరాల్లో నిర్మాణం చేపట్టలేదు కూడా మీరు గెలిస్తే ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు వేదావతి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇచ్చిన అంటే రెండు వేల మీరు చూసుకోండి జీవో ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మార్చి మార్చి నెలలో ఆయన జీవో ఇచ్చినాడు అంటే ఆయన దిగిపోయి తప్పుడు ఇచ్చినాడు అది మళ్ళీ ఏం చేసినారు మళ్ళా తో మళ్ళీ వచ్చి మళ్ళీ మేము దాని వర్క్ స్టార్ట్ చేసామంటే వాళ్ళు ఏదో పొలాలతోనో వాళ్ళతోనో కోర్టుకు వాళ్ళే వేయించినారు పని ఆగి ఆగిపోతే వాళ్ళు పని ఆగిపోతే వాళ్ళే కోర్టు ఇప్పించినారు అది జగనన్ను కాదు జగన్ ఖచ్చితంగా మనకి సాగనీటి కోసం ఏదైనా కానీ సాగనీటి కోసం ఖచ్చితంగా మన జగనన్న ఉన్నాడు మేము మా ఆలూరికి పిల్లం పెంచుకుంటాం ఆయన్ని ఎన్నికల ప్రచారానికి అప్పుడు మా ఆయన దగ్గర ఆయన నోటితోనే మేము మా జగన్ అన్నతో అంత మా ప్రజలకి ఈ వేదావతి అయిపోవట్టాలనే విధంగా మేము ఆయన దగ్గర హామీ ఇప్పించుకుంటాం నగరుడోన శిలాఫలకాలకే పరిమితమైంది ఎందుకంటారు నగడోని ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఏం లేదు అది శిలాపాలకు మేం లేదు వర్క్ అయిపోయింది ఆల్రెడీ వర్క్ అయిపోయింది వాళ్ళకి ఏదో కొద్ది ఏదో సమస్యలు ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు కానీ నేను కానీ మొన్న కొన్ని బిల్లులు ఆయన అయినారు ఆయన కాంట్రాక్టర్ ఆ బిల్లులు ఈ నెలలో అయిపో పెడితేనే వాళ్ళు అయిపో నగడని రిజర్వ్ ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది అదే మా శిలాపాలకు నిర్బ పడేది అది విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు సార్ విజయవాడ బ్రహ్మాండంగా ఉన్న విజయావకాశం గురించి ఏం మనం చెప్పనక్కర్లేదు ప్రజలు మన ప్రజలు సంక్షేమ పథకాలు ఈరోజు మమ్మల్ని ప్రతి ఒక్క కాన్షియస్లో జగన్ అన్న సంక్షేమ పథకాలు ఈరోజు మా ప్రతి మా కాన్షియస్ మనకి గెలిపిస్తాయని గెలిపిస్తాయి ఖచ్చితంగా అదే వాళ్ళ నేను గ్రామాలకి వెళ్తున్నాం కదా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు ఎవరు అక్క చెలంలో చెప్తున్నారు మేము జగన్ అని మీరు కాదు మేము జగన్ అని మీరు గెలిపించుకుంటామంటున్నారు వాళ్ళే అలాగే సార్ మీరు చేసే సేవా కార్యక్రమాలే మీ విజయానికి దోహదం పడతాయి అంటారా ఖచ్చితంగా మేము నా సాయశక్తుల సేవా కార్యక్రమం ఇప్పుడు కాదు మేము చాలా అంటే మనం నేను జడ్పీ అయినప్పటి నుంచి కొద్దిగా పబ్లిసిటీ అయినాం తప్ప నేను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమం చేస్తున్నాను అంటే పబ్లిసిటీ చేసుకోలేము నేను రైల్వే కాంట్రాక్ట్ ఉన్నప్పటి నుంచి ఈ మా కాన్షియన్సీ కాదు వేరే కాన్షియన్స్ కానీ చాలా మేము కసాబంకి అయితే మళ్ళా నరసాబంలో రాతి దూరానికి నేను మన ఘడస్తామం నేను సొంతంగా లక్ష అరవై లక్ష అరవై వేలు పెట్టి నేనే చేపిస్తున్నాను మా కాన్షియన్స్ కాదు కదా అది మన పక్క కాన్షియన్స్ ఆ గుంటకల్ న్యూ న్యూస్ వర్గం కానీ మేము సేవా కార్యక్రమం ఎప్పటి నుంచే చేస్తున్నాను మా అంటే నాకు వచ్చిన దాంట్లోన పది రూపాయలు ఖర్చు పెట్టాలనే విధంగా చేసినాము ఆ సేవా కార్యక్రమం కానీ మనకి పని చేసినాయి ఎందుకంటే కరోనా సమయ సమయంలోనే ఎవరు వెళ్ళా మా కాన్షియన్స్ లేవు ఏ నా మండల నాయకులు కానీ ఈ గుమ్నూరు జీరం డెబ్బై ఐదు రోజులు ఆయన ఇల్లు ఇడిసి గట్టుకు పోయింది లేదు ఆ డెబ్బై ఐదు రోజులు నేను అసలు ఒక్క రోజు కానీ ఇంట్లో లేను ప్రతి ఒక్కరోజు సేవా కార్యక్రమం చేస్తూ అక్కడ నుంచి మనకు వలసలు వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఏదైనా భోజన కార్యక్రమం టిఫిన్ కార్యక్రమం వాళ్ళకి ఏదైనా శానిటైజర్లు కానీ మళ్ళీ విలేకరులకి ఏదైనా కానీ వాళ్ళకి అంటే అప్పుడు ఏమైనా దొరకదు కదా మనం ఈ మండలం మొత్తం మేము కాయగూరలో అయితే మొత్తం ప్రతి ఒక్క గ్రామానికి మంచిగా అప్పుడు ఎక్కడ ఊర్లో లేను నేను సేవా కార్యక్రమంలో నన్ను ఈరోజు ఆ సేవా కార్యక్రమం చూసే జనాలు కానీ ఇట్లా ఓడి ఉంటే మేలు మాకు ఆలూ ఆలూరులో కాన్సేసి మనకి ఈయనే మన నాయకుడు అయితే బాగుంటుంది వాళ్ళ వాళ్ళు ఎట్లంటే దోచుకునేది దోచుకున్నారు తప్ప వాళ్ళు ఏ పని ఎవరికి అంటే పోనీ వేరే దగ్గరికి దోచుకునే కార్యకర్తలతోనే ఏ చిన్న పనికి కానీ వాళ్ళు డబ్బులు తీసుకునే పని చేసినారు అందుకోసం విసుకెత్తి ఆ సర్వేలో జగన్ అన్న సర్వే సర్వేలు పెట్టింటే ఆ సర్వేలో నిరపక్షత మాకు బాగుంటుంది అనే విధంగా చెప్పిన దానికే నాకు ఈరోజు ప్రజ అంటే ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినట్లే మనము ఆ సర్వేని బట్టే ఈరోజు నా జగన్ అన్న ఈరోజు మాకు పిలిచి టికెట్ ఇచ్చినాడు మీ ఆలూర్ కాన్షియస్కి సార్ హెచ్ఎల్సి కాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది చాలా దానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు హెచ్ఎన్సీ అంటే మనం ఇప్పుడు మా కాన్షియస్ ఓటు కాదు అది ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళీ నుంచి వస్తుంది మనకి అంత దాని గురించి అంత అవగాహన లేదు మనకు దాని గురించి చెప్పే పని లేదు మేము హెచ్ఎన్సి కాలు వచ్చినాకే మా మండలం కానీ హాలరు మండలం కానీ ఇప్పుడు మన మన ఆ రోజు అపిర భగీరథుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ హెచ్ఎన్సి కాలు తెచ్చిన దానికి అందరి కాలు తెచ్చిన దానికి ఈరోజు మా రాయలసీమ రతనాలసీమగా వచ్చిన అనిపిస్తుంది ఎట్లంటే ఎంతమంది పంటలు పండించుకుంటున్నారు కాళ్ళు పైప్ లైన్లు వేసుకొని కిలోమీటర్ కిలోమీటర్ పైప్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నారు అదే లేకపోతే మేము ఎడారే మా కా అసలు ఏం లేదు ఇప్పుడు కానీ మాకు ఏబిసి నుంచి నీళ్ళు రావాలి మాకు ఇప్పుడు సుమారుగా ఆరు సంవత్సరాలే ఆ హెచ్ఎల్సీ నుంచి హెచ్ఎల్సీ నుంచి నీళ్ళు మాకు ఎక్కడ ఎక్కడక్కడే ఎక్కడ మన ఉడికొండ అవతలకే ఆ నీళ్ళు అయిపోతుండే ఇదే అందరినీ లేకపోతే మా రైతులు కానీ ఎవరు కానీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు మా ఆ అందరినీ కాలం వచ్చిందాన్ని కాబట్టే మాకు ఈరోజు అందరూ మా రైతులు ఏదో మా పట్ల పట్టించుకొని తి అది ఎవరిదంటే మా రా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చే మా రాయలసీమకి టీడీపీ నేతలతో పాటు కోట్ల హరీష్ చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరడంతో స్థానికంగా మీకు బలం అంటారా బలం చేకూరినట్లే కదా ఖచ్చితంగా మద్దతు ఇప్పుడు వాళ్ళ వర్గం ఇప్పుడు వాళ్ళ వర్గం అంతా మనలేకొచ్చేస్తుంది కదా అంతా అందరు సపోర్ట్ నాకు ఫోన్లు చేస్తున్నారు మన చక్రపాణి రెడ్డి గారు వచ్చినారు మాకి మేమంతా మేము వైసీపీ మీకే సపోర్ట్ చేస్తామనే విధంగా చేస్తున్నారు ఇప్పుడు మన వైకుంఠ మల్లికార్జున కానీ వాళ్ళు కానీ వాళ్ళ 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 వర్గం అంతా మన పార్టీలోకి వచ్చేసింది ఇప్పుడు అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు మీరు ముందుగా ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు సార్ ఏజెండా ఏం లేదు రెండే ఎజెండాలు నీళ్ళు నీళ్ళు నీటి సమస్య రోడ్లే ఈ రెండో తప్ప ఏం లేదు అదే వాళ్ళకి అదే కావాలా అవే సమస్యలు ఇంకేం సమస్య లేవు వేరే సమస్య లేవు వాళ్ళకి మీకే ఓటు వేయాలి అన్ని వర్గాల ప్రజలు అంటే ఏం చెప్తారు సార్ ప్రజలకి ప్రజలకి అన్ని వర్గాలు అదే ఇప్పుడు ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి క్రూవైతేనేమి గొల్లైతేనేమి మాకు అన్ని బీసీలు అంతా మా కాన్షియస్ బీసీ కాన్షియస్ అంతా ఖచ్చితంగా బీసీలు అంటే మా రోడ్లు నీళ్ళే అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అదే చెప్తున్నాం సార్ ముఖ్యంగా పొలాల్లో జింకల పెడత చాలా ఎక్కువగా ఉంది అని రైతులు వాపోతున్నారు దానికి ఎటువంటి చర్యలు చేపడతారు దానికని మేము జగన్ అని వచ్చినాం దానికని ఆయన దృష్టి తీసుకొని పోతాం దృష్టి తీసుకొని పోయి ఖచ్చితంగా ఆ పెడదా ఏదో జింకులు పార్కు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రెండు వేల పదహైదులో ఆడ కురువేళ్ళ దగ్గర మాట ఇచ్చిపోయినాడు నేను జింకుల ఎన్నికల్లో హామీ ఇచ్చినాడైనా మళ్ళీ వచ్చి నేను జింకలు పార్కు కడతా అని చెప్పినారు ఆయన చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరినట్టయినా ఏదైనా కానీ ఒక్కటే సమస్య కానీ చెప్తాడు అబద్ధాలే ఆయన మాట చెప్తే అబద్ధాలే ఏది ఆ పని చేసి నెరవేర్చే పని అనేది ఆయన అదే మన జగన్ అన్న మాటిస్తే జనాలు కానీ ఎందుకు నమ్ముతున్నారు ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నా అంటే జగన్ అన్న ఒక్క మాట ఇస్తే సాలమకి ఏది రుణమాపి కోరుకుంటున్నారు జగన్ రైతులు జగన్ అన్న ఒక్కసారి మాకు మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు విధంగా ఒక మాట ఒకసారి మాట ఇస్తే సార్ మాకు అది విధంగా ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ మాట ఇస్తే మాట తప్పే ప్రసక్తి లేదు వాళ్ళు అందుకోసం ఏదన్నా ఇచ్చేటప్పుడే మాట అది పని అయ్యే అవుతుందంటేనే వాళ్ళు మాటిస్తారు లేవుంటే మాటివరు అందుకోసమే జిం జింకులు పార్క్ గురించి కానీ జగన్ సత్వం మాట్లాడి మేము అది అదిగానే ఆయన దృష్టి తీసుకెళ్తాం మేము చివరిగా ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు సార్ విజ్ఞప్తి ఏం లేదు అరే నీళ్ళు రోడ్లు తప్ప ఏం విజ్ఞప్తి లేదు మాకు అది రెండు తీరిస్తే మాకు మా మా ఆలూరు కలిసి సస్యసం అయిపోతుంది ఏం ఇబ్బంది లేదు మాములకి తాగినట్టు సమస్య ఎక్కువ తాగినట్టు సమస్య ఏ గ్రామం వాళ్ళు వచ్చిన మళ్ళా ఆడవాళ్ళంతా మొత్తం లేడీస్ అంతా అక్క చెల్లెని కొట్లాడుతున్నారు మాకు నీళ్ళు లేదు ఆయపోనికి గుండూరు జరి జీరం వచ్చి మీసాలు తోగి తొడగొట్టి చెప్పిన అంట కొన్ని గ్రామాల్లోన అసలు ఏ ఆ గ్రామానికి పోయి తిరిగి చూసింది లేదు ఆ సమస్య నెరవేర్చింది కదా నేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆ సమయం లేదు ప్రజల కష్టాలు తెలిసే సమయం లేదు వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ తిరిగి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అంతే అదే ప్యాకట లిక్కరు దందాలు చేసే తప్ప వాళ్ళు ప్రజల సమస్య గురించి ఏనా ఎప్పుడు ఏనాడు వాళ్ళు పట్టించుకోలేదు నేను కానీ మా మండలం నుంచి మా మా మండలం నుంచి మంత్రి అయినాడంటే మా మండలం ఎక్కడో అభివృద్ధి చేసుకోవాలని మాకు ఉత్సాహం ఉండే నేను చాలాసార్లు మా మండల నాయకులు కానీ తీసుకొని పోయినా మామ మండలం మా మంత్రి అయినావు మన మండలం పేరు నిలబడాలా అని చెప్పాను ఆయన అయినా కానీ ఆయన అది ఏం అసలు పట్టించుకోలేదు మళ్ళీ మా మా గురించి కానీ ఆలోచనగా చేయలేయన పట్టించుకోలేదు అంటే మీ మాట వినట్లేదు అంటున్నారా మాట వినట్లేదు లేదు కదా ఎవరు నా మాటే కాదు తాలూకులో ఆరు మండలాలు ఎవరు మాట విన్నారు ఎవరు పని చేసినారు ఎవరు పని చేయలేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళదేమి ఏమి ఎవరన్నా వాళ్ళు డబ్బు తెస్తారో అని అట్లా ఉన్న పట్టించుకున్నారు కాదు తప్ప ప్రజల సమస్య గురించి పోయి వాళ్ళు చెప్పి అన్న మా 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 సమస్య ఉంది నీటి సమస్య ఉంది రోడ్ సమస్య ఉందంటే అసలు ఏదో పట్టి పట్టించుకోలేదని ముఖ్యంగా రోడ్లు తాగునీరు మా ఏజెండాతో మేము ముందుకెళ్తున్నాం అవి అభివృద్ధి చేస్తాము నేను గెలిస్తే తప్పకుండా ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తాము పిలిపించి అవి శాంతన్ చేయించుకుంటాము అనేసి తప్పకుండా మేమే అధికారంలోకి వస్తాం ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు విరపాక్షి గారు కెమెరామెన్ విజయ్తో బ్రహ్మిణి వంటివి న్యూస్